చిల్ రాజేష్ అన్న, దేవాడ గ్రామం, అనకాపల్లి జిల్లా. ఇప్పటి వరకు మా సోదరులందరూ అడిగిన ప్రశ్నలందరికీ సమాధానం చెప్పారు, చేస్తారనే నమ్మకం కూడా మాకు ఉంది. అదేవిధంగా మా గతంలో 13 జిల్లాలు, ఇప్పుడు 26 జిల్లాలు అయినా, మా జిల్లాల్లో సుమారు 6 నుంచి 10% వరకు యాదవ సోదరులు అందరూ ఉన్నామన్న. కొన్ని నియోజకవర్గాల్లో అయితే ప్రధాన కమ్యూనిటీ కూడా మాది ఉంది. ఈ 26 జిల్లాల్లో మా కమ్యూనిటీ పరంగా సామాజిక భవనాలు ఏర్పాటు చేస్తారని మీ యొక్క అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యొక్క విషయాన్ని మీరు మేనిఫెస్టోలో చేర్చి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం అన్న. తమ్ముడు చాలా మంచి పాయింట్. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దామాషా ప్రకారం ఎక్కడైతే ఉపకులాల వారిగా బీసీ సోదరులు ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో ఆ ఉపకులాల వారిగా భవనాలు కట్టేదానికి నిధులు కేటాయించారు. నాకున్న అవగాహన మేరకు దాదాపు 200 కోట్ల రూపాయలు ఆనాడు కేటాయించి పనులు కూడా ప్రారంభించారు. ఐపీఎస్ దశకు వచ్చేగల ప్రభుత్వాలు మారినాయి. అవి ఎక్కడైతే పనులు ఆగిపోయినా అక్కడే ఉన్నాయి భవనాలు. ఓపిక పట్టు 3 నెలల్లో మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, ఆగిపోయిన పనులు మళ్ళీ పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుందాం. మీరు అడిగిన మేరకు ఎక్కడైతే యాదవ సోదరులు ఎక్కువన్నారో అక్కడ భవనాలు కూడా కొత్త భవనాలు కట్టించే కమ్యూనిటీ బిల్డింగ్స్ కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. ముందర నియోజకవర్గ స్థాయిలో కట్టుకుందాం, దెన్ నెక్స్ట్ ఫేజ్ మండల స్థాయిలో కూడా కట్టాలనేది తెలుగుదేశం పార్టీ ఆలోచన. తప్పనిసరిగా దానికి కట్టుబడి ఉన్నాము. రెండో విషయం, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఈ సూపర్ సిక్స్తో వెళ్దామని ఇది హామీగా ఇస్తున్నా. ఇక్కడ లైవ్లో ఉంది, నేనే రికార్డ్ చేస్తున్నా మీకోసం. మీ రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు, మొత్తం యూట్యూబ్లో ఉంటుంది. సైకో జగన్ లాగా పరదాలు కట్టుకుని తిరగాలని కోరిక నాకు లేదు స్వామి, పరదాలు కట్టుకుని తిరగాలని కోరిక నాకు లేదు. చెప్పింది చేస్తాను, చేయలేకపోతే చేయలేనని చెప్తాను. అందుకని ఊరుకో హామీ, వీధికో హామీ ఇచ్చి తప్పించుకుని తిరగాలని కోరిక నాకు లేనే లేదు. ఇచ్చిన హామీకి నేను కట్టుబడి ఉన్నాను. థ్యాంక్ యూ. బంగాళదుంపనా ఉల్లిగడ్డనా? లేదా బా, మొన్న వెళ్ళా కూరగాయలు కొట్టుకెళ్ళి బంగాళదుంప ఇవ్వమంటే ఉల్లిగడ్డ ఇచ్చాడు. ఇదేంటబ్బా అన్న, కేజీ బంగాళదుంప అడిగా కేజీ ఉల్లిగడ్డ ఇస్తాడు, ఇదేంటబ్బా అన్న? అరే ముఖ్యమంత్రి ఇది బంగాళదుంప అంటున్నాడు సార్ అన్న. అరే ఆడు సైకో ఉంది, లేనట్టు లేని ఉన్నట్టు అంటాడు. మీరు మాయ ఆ మాయలో ఎట్లా పడ్డారా బాబు అని ఆయనకి చెప్తాం జరిగింది. అరే ఉల్లిగడ్డకి బంగాళదుంపకి తేడా తెలియనాడు ముఖ్యమంత్రి అయితే ఇంకా రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు వరి మొత్తం మనకి తీవ్రంగా నష్టపోయాం, వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు మన ప్రాంతంలో. కానీ వాళ్ళు చెప్పుకుంటున్నారు అద్భుతంగా చేశారంట, డబ్బులు ఇచ్చేశారంట వరి రైతులు, డబ్బులు ఇచ్చేశారంట. బా మీ అకౌంట్లో డబ్బులు పడిందంట, చూసుకోండి. ఈరోజు న్యూస్ పేపర్లో చదివితే అద్భుతంగా స్పందించిందంట కొన్ని న్యూస్ పేపర్లో. వాళ్ళ కరపత్రం ఉంది కదా, అద్భుతంగా స్పందించింది, వరి రైతులందరినీ ఆదుకుందంట ఈ ప్రభుత్వం. నేను అడుగడుగున వరి రైతులు కలిస్తే అరే ఎవడు వచ్చి కనీసం మా నష్టపోయిన పొలాలు అడుగు పెట్టలేదని చెప్పే పరిస్థితి, అదే పరిస్థితి. అందుకేనా ఆయనకు జబ్బు ఉందిలే మైతోమీనియా సిండ్రోమ్, గూగుల్లో కూడా చూడు. ఆ జబ్బు లక్షణం ఏంటి తెలుసా, జబ్బు లక్షణం ఏంటి తెలుసా, ఉంది లేనట్టు లేని ఉన్నట్టు చెప్తాం. ఇంకా జబ్బు ఉన్నట్టుంది, అందుకే లండన్ నుంచి ముందలు తెప్పించుకుందా ఏదంటాడు. అది నెక్స్ట్ అన్న. నమస్తే అన్న, నా పేరు మువ్వల రాము, మెట్టపాలెం పంచాయతీ. ముఖ్యమైన సమస్య ఏంటంటే ఇప్పుడు ఈ జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని విలేజ్ల్లో మా యాదవ కమిటీ వాళ్ళు పశువుల్ని మేపుకోవడానికి, గోవులు కావచ్చు, గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, పశు సంవర్ధన అని చెప్పేసి ల్యాండ్స్ ఉన్నాయండి. ఆ ల్యాండ్స్ అన్ని కూడా ఎఫ్ఎంబిల్లో నేమ్స్ చేంజ్ చేసి జగన్ లేబర్స్, ముఖ్యంగా ఏదంటే వీళ్ళు దోచుకోవడానికి ల్యాండ్ పోలింగ్ అనే పేరు పెట్టి ప్రజలకు సగం, నాయకులు సగం దోచుకొని మా కమ్యూనిటీకి అయితే చాలా దారుణమైన అన్యాయం జరిగిందండి. మా గోవులు కానీ, పశువులు కానీ, మేకలు కానీ, గొర్రెలు కానీ మా పాకల నుంచి బయటకు వెళ్ళే పరిస్థితులు లేవు. ఎక్కడా కూడా ఒక్కొక్క పంచాయతీల్లో 50 ఎకరాలు, 60 ఎకరాలు ఉన్న ప్లేసుల్లో ఈవేళ 1 ఎకరం 2 ఎకరాలు లేకుండా లాగేసుకొని ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి. మా యాదవ కులాలకు ముఖ్యంగా చాలా వరకు కూడా గోవుల్ని, పశువుల్ని, మేకల్ని, గొర్రెలు మేపుకునేటటువంటి వాళ్ళు, వీళ్ళకి
అసలు గవర్నమెంట్ ప్లేస్లు కేటాయించండి, అసెంబ్లీలో పేర్లు కూడా మార్పిసి ఈ ప్లేస్ని అంతా కూడా లాగేసుకున్నారు. ఒక విషయం అన్న. రెండో విషయం, కొత్తగా ఏర్పడినటువంటి అనకాపల్లి జిల్లాలో మొత్తం మీద 300,000 పైచేయులు మా యాదవ్ సభ్యులు ఉన్నారండి ఓటింగ్. అయితే మా యాదవులందరికీ కూడా కనీసం ఒక పార్లమెంట్ స్థానం కానీ ఒక అసెంబ్లీ స్థానం కానీ మన ప్రభుత్వం నుంచి సీట్ ఇప్పించి కేటాయించాలని ముఖ్యంగా మీకు విన్నపం తెలుపుకుంటున్నాను. తమ్ముడు, అనకాపల్లిలో ఉండేది ఒకే ఒక ఎంపీ స్థానం స్వామి. నేనేం చెప్పాను మీకు, 25 స్థానాల్లో తమ్ముడు కూర్చోండి, 25 ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి లోక్సభ ఎంపీలు, 25లో గెలిసే ఎంపీ సీటు యాదవ సోదరులకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వ పార్టీ తీసుకుంటుంది. ఇప్పుడు సైకో జగన్ లాగా ఓడిపోయే సీట్లు మేము బీసీ సోదరులకు ఇచ్చే అలవాటు లేదు స్వామి. ఇప్పుడు 82 ఎమ్మెల్యేలు మారుస్తున్నానని చెప్పాడు కదా, ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ విషయం ఒకసారి ఆలోచించాలండి. మన ఇంట్లో చెత్త తీసుకుని పక్కోడి ఇంటి ముందలేస్తే అది బంగారం అవుదు కదా, అది చెత్తే కదా. మళ్ళీ ఒక్క నియోజకవర్గంలో శాసనసభ్యుడు పనికిరాడు అని తేల్చిన తర్వాత ఇంకొక నియోజకవర్గానికి షిఫ్ట్ చేస్తే ఎట్లా పనికి వస్తాడండి? ఇదే నాకు అర్థం అవ్వదు. ఇక్కడేమో వేలాది కోట్ల రూపాయలు దోచేశారు, పక్క నియోజకవర్గం పంపిస్తే ఇంకా 10,000 కోట్లు దోచేస్తారు. ఇదే వింతకుంది. కానీ అది కూడా పరిస్థితి ఎలా ఉందంటే గెలిచే సీట్లంతా ఒక సామాజిక వర్గానికి ఇచ్చుకుంటారు, ఓడిపోయే సీట్లంతేమో బీసీ సోదరులకు వదిలి పెడతారు. అన్న, కడప జిల్లాలో యాదవ సోదరుడికి ఎమ్మెల్యే ఇచ్చిన ఎమ్మెల్యే సీట్ కేటాయించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను మన కడప జిల్లాలో కూడా పాదయాత్ర చేసినప్పుడు అక్కడ చెప్పా, యాదవ సోదరులు మీటింగ్ పెట్టినప్పుడు కూడా చెప్పా, యాదవ సోదరుల పైన కూడా పవిత్రమైన బాధ్యత ఉంది, ఐక్యంగా పోరాడాలి, ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కూడా గెలిపించాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని కోరుతున్నా. లేదంటే ఇచ్చిన ఒక్కటో 2 ఎంపీ సీట్లు గెలిపించుకోకపోతే ఏమవుతుంది తర్వాత, ఇంకా గెలవరలే ఎందుకు ఇవ్వాలంటారు. అది జరగకుండా చూసుకోవాల్సిన పవిత్రమైన బాధ్యత మనందరి పైన ఉందని ఈ సభాముఖంగా యాదవ సోదరులందరికీ నేను తెలియజేస్తున్నా. నమస్కారం అన్న. ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు మాతో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు. నా పేరు సభ్య శ్రీనివాస్ యాదవ్. నేను యాదవ్ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. గతంలో గొర్రెలు మేకలు పెంచుకునేటువంటి మా యాదవులకి ఇన్సూరెన్స్ సౌకర్యం ఉండేది సార్. అది ఏ జీవం ఎక్కడ చనిపోయినా, యాక్సిడెంట్లుగా పోయినా, మామూలుగా పోయినా మా యాదవులకి డబ్బులు వచ్చేవి. ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ని తొలగించారు. ఈ 4.5 సంవత్సరాల్లో కొన్ని 100 జీవాలు ప్రమాదవశాత్తు కానీ జబ్బులు పడి కానీ చనిపోయి చాలామంది ఆర్థికంగా నష్టపోయారు.